అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందరికీ అందుబాటులోకి తేవాలన్న వి ప్రభుదాస్ ఫిలిప్ గారి మహాసంకల్పానికి నిలువెత్తు నిదర్శనం న్యూ హోప్ మోడల్ స్కూల్ చిల్లకల్లు. ప్రత్యేకతలు: ఆడియో, వీడియో, కంప్యూటర్ మరియు వివిధ రకాల బోధనా సాధనాలతో కూడిన తరగతి గదులు. ఉన్నత విద్యార్హతతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన సమర్పణ గల అధ్యాపక బృందం మరియు పూర్తి సమయం ఆయాలు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ్య ప్రణాళిక. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన. విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హ్యాండ్ రైటింగ్ లో నిపుణత కొరకు ప్రత్యేక వర్క్ షాప్స్ నిర్వహణ. వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి ఆటలతో పాటు అనేక ఇండోర్ గేమ్స్ నిర్వహణ. విద్యార్థిని విద్యార్థుల్లో నిక్షిప్తమైన సృజనాత్మక శక్తిని వెలికి తీసి పెంపొందించడానికి సంగీతం, నృత్యం, చిత్రకళ లాంటి కళల్లో ప్రత్యేక శిక్షణ. ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సొంత భవనం మరియు రవాణా సౌకర్యం కొరకు సొంత బస్సులు. పి డేనియల్ హనాన్ గారి పర్యవేక్షణలో ఆధునీకరించబడుతున్న విద్యా సంస్థ న్యూ హోప్ మోడల్ స్కూల్. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ మరియు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు. 2017-18 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. అడ్మిషన్ల కొరకు న్యూ హోప్ అడ్మినిస్ట్రేటర్ పి డేనియల్ హనాన్ గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 7997994567. సీట్లు పరిమితం, త్వరపడండి. అడ్మిషన్లు ప్రారంభం. పూర్తి వివరాలు మరియు అప్లికేషన్స్ కొరకు న్యూ హోప్ మోడల్ స్కూల్, చిల్లకల్లు, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08654-28111-3, 9704-27673. ప్రభునామునికి స్తోత్రాలు. దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు శుభనామంలో. యేసే నా నిరీక్షణ అనేటువంటి ఈ టెలివిజన్ కార్యక్రమం ద్వారా మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనేక మంది దేవుని వాక్యాన్ని విని దేవుడు వారిని ఎంతగా బలపరిచాడో, ఎన్ని రకాలుగా దేవుడు వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడో ఉత్తరముల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, టెలిఫోన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేసి దేవుడు వారి జీవితాల్లో చేసిన అద్భుతాల గురించి మాకు తెలియజేస్తున్నారు. దీనిని బట్టి మేము సంతోషిస్తూ దేవుని స్తుతిస్తున్నాం. దేవుడు నమ్మదగినవాడు. దేవుని వాక్యాన్ని వినుచున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ పరిచర్య కొనసాగించడానికి దేవుని సహాయం కావాలని ప్రార్థించమని కోరుతున్నాను. అలానే మీరు కూడా ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడినట్లయితే మీ వంతు సహకారం, ఆర్థిక సహాయాన్ని కూడా అందించొచ్చని ప్రభుపేట ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. నేను ఒక ప్రశ్న నా జీవితంలో, అసలుకి కంప్లైంట్స్ వల్ల దేవునికి ఎందుకు బాధ కలుగుతుంది? ఏం చెప్పకూడదా? ప్రభువా ఎందుకు ఇలా జరుగుతుంది అడగకూడదా? ఈ ఫిర్యాదుల వల్ల దేవునికి ఎందుకు అంత బాధ కలుగుతుంది? 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తా ఈరోజు. ఫిర్యాదుల వల్ల దేవునికి ఎందుకు అంత బాధ కలుగుతుందంటే, మొట్టమొదటిగా కంప్లైనింగ్ డినైస్ గాడ్స్ సావర్నిటీ. అంటే ఫిర్యాదులు అనేవి దేవుని సర్వాధికారమును అలక్ష్యం చేయుటయే. రెండవది, మొట్టమొదటిదేమో కంప్లైనింగ్ చేయటం అనేది, ఫిర్యాదులు చేయటం అనేది దేవుని యొక్క సర్వాధికారాన్ని నీవు అలక్ష్యం చేస్తున్నావు. రెండవది క్రిస్టియన్ యూనిటీ.
అంటే క్రైస్తవాలలో ఉన్నటువంటి లేకపోతే మనుషుల్లో ఉన్న ఐక్యతను పాడు చేస్తుంది. ఏంటది అది? కంప్లైనింగ్ చేయడం, ఫిర్యాదులు చేయటం మనుషుల జీవితాల్లో ఐక్యతను పాడు చేస్తుంది. సంఘంలో, సమాజంలో, క్రైస్తవులో ఐక్యతను పాడు చేస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చదివితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. మనందరికీ దేవుని సంకల్పం చొప్పున సమస్తము సమకూడి అన్ని జరుగుతూ ఉన్నాయి. నువ్వు దిగులు పడద్దు, నువ్వు భయపడిన అవసరం లేదు. ఎంతమంది కంప్లైంట్ చేసేవారుగా ఉన్నారు వాళ్ళ భార్యల మీద? నీ భార్య గురించి ఎలా మాట్లాడుతున్నావు? మంచిగా మాట్లాడుతున్నావా, ఫిర్యాదులు చేస్తున్నావా? నీ భర్త గురించి ఎలా మాట్లాడుతున్నావు? మంచిగా మాట్లాడుతున్నావా, ఫిర్యాదులు చేస్తున్నావా? నువ్వు ఎప్పుడు చెడ్డగా మాట్లాడుతుంటే చిర్రు ఎక్కిద్ది వాళ్ళకి. నువ్వు ఎలా ఉన్నావు నీ జీవితంలో? ఫిర్యాదులు చేయటం కంటే దేవునికి కృతజ్ఞతలు తెలించేవారుగా ఉండాలి. నీ భార్య గురించి మంచిగా మాట్లాడు, పాజిటివ్గా మాట్లాడు, ఆమె బలహీనతలు క్షమించు. నీ భర్త గురించి మంచిగా మాట్లాడు, ఆయన బలహీనతలు క్షమించు. వాళ్ళ కొరకు మీరు ఒకరినొకరు ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే దేవుడు సర్వాధికారం గలవాడుగా ఉన్నాడు. ఆయన తప్పకుండా నీ భర్తను మారుస్తాడు, నీ భార్యను మారుస్తాడు. వారి హృదయాల్లో మార్పు తీసుకురాగలిగేవాడు యేసయ్య ఒక్కడే. నువ్వు మార్చలేవు, కానీ దేవుడు మారుస్తాడు. నిన్ను నమ్ముకోకపోవడంలో తప్పేం లేదు, కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకపోవడంలో చాలా తప్పు ఉంది. నీ ఉద్యోగం గురించి ఏం మాట్లాడుతున్నావు? ఉద్యోగంలో పొద్దున్న లేస్తే ఆ మేనేజర్ని తిడుతూనే ఉంటారు జనం. ఆ స్కూల్లో హెడ్ మాస్టర్ని తిడుతూనే ఉంటారు టీచర్లు. నీ పైన ఉన్న నాయకుడిని ఎప్పుడు తిడుతూనే ఉంటారు. ఎందు తెలుసా ఈ జబ్బు ఎవరికి ఉంది? ఇస్రాయేలులకు కూడా ఉంది. మోషే అహరోన్ని ఆఖరి దాకా ఏం చేస్తున్నారు వాళ్ళు? గొనగడమే, సనగడమే, తిడతమే. అలా ఉండటానికి వీల్లేదు. కొంతమంది నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వాళ్ళు నీతో మాట్లాడలా, నువ్వు ఎదురు చూసినట్టుగా వాళ్ళు నిన్ను పరామర్శించలా, వెంటనే కంప్లైంట్ చేస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకళ్ళు ఒక రకంగా ఉంది, వెళ్ళిన తర్వాత మరొక రకంగా ఉంది. అయ్యో అరచిచ్చులు అందరితో నవ్వుతూ మాట్లాడతాడు, వందనాలు చెబుతాడు, అక్కడ రాగానే పో పో అన్నాడు, గుడ్లు ఇంతలాగా చేసేసాడు. ఎంత చేయాలన్నా నా గుడ్లు ఇంతే ఉంటాయమ్మా, అవి పెద్దగా చేసే హక్కు నాకు లేదు, అంత శక్తి కూడా నాకు లేదు. నీ హృదయమే పెద్దదైపోయింది, నీ తలంపులే పెద్ద అయిపోయినాయి, నీ ఫిర్యాదులే ఎక్కువైపోయినాయి, నీ గుండె జబ్బు. కొంతమంది డాక్టర్ గారు, అమ్మా నీ గుండె ఎన్లార్జ్ అయింది, ఏమంటారు, గుండె పెరిగింది. అమ్మ గుండె పెరగటమే, బయటికి రావట్లేదే. చెడు తలంపులు పెరిగిపోయినాయి. కొంతమంది అనుకున్నట్లుగా, వాళ్ళు అనుకున్నట్లుగా వీళ్ళు లేకపోతే కూడా బాధే, ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, స్తోత్రం చెప్పు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, వందనాలు చెప్పు, మంచి భర్త మంచి భార్యని ఇచ్చాడు, కృతజ్ఞతలు చెప్పు, మంచి వాతావరణం ఇచ్చాడు, వందనాలు చెప్పు, మంచి నీళ్ళు ఇచ్చాడు, వందనాలు చెప్పు, మంచి భోజనం ఇచ్చాడు, వందనాలు చెప్పు, తిన్నా అరిగించుకునే మంచి మిషన్ ఇచ్చాడు లోపల, వందనాలు చెప్పు. కొంతమంది తింటే అరగదు, అరిగించుకునే పేక్కి ఏం పట్టిందంట, సిల్లు పడిందంటారు, బయటికి పోతా ఉందంటారు. ఫిర్యాదులు చేయొద్దు, దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెబుతూనే ఉండు. కనుక ఫిర్యాదులు చేయటం అనేది గొప్ప అనారోగ్యాన్ని కలిగిస్తుంది. నువ్వు దేవుని దగ్గర కరెక్ట్గా ఉండాలి. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 30 నుంచి 33 వరకు, కాలేబు మోషే ఎదుట జనుల నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫిలీయులు చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలే ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. ఇస్రాయేల్ను దేవుడు ఎక్కడ పంపించాడు? ఐగుప్తు దేశంలో నుండి విమోచించాడు. ఆయన మోషే అహరోను ద్వారా వాళ్ళని ఎన్నుకొని విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పాలు తేళ్లు ప్రవహించే దేశం దగ్గర పడింది. కొంతమందిని పంపించాడు మోషే, వెళ్ళి చూసిరండి ఎలాగుందో ఆ దేశం అని. వాళ్ళు వెళ్ళారు, వాళ్ళతో పాటు ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని పంపించాడు, 12 గోత్రాలు.
కాలేబు, తర్వాత ఇంకొకళ్ళు ఎవరు, యెహోషువ, ఇద్దరు వచ్చి ఏం పర్లేదండి అక్కడ జనాలు మనం గెలుస్తాం, మనం స్వాధీనం చేసుకుంటాం, పాలు తేలు ప్రవహించే దేశం దేవుడు మనకి ఇచ్చిస్తున్నాడు సంతోషంగా చెప్పారు. మిగతా పక్కన 10 మంది, అమ్మో అక్కడ ఉన్నత దేహులు ఉన్నారు, నెఫిలీయులు ఉన్నారు, వాళ్ళ దృష్టి మనం ఎలా కనపడుతున్నాం, మిడతల్లా కనపడుతున్నాం, మనం వెళ్తే మనల్ని చంపేస్తారు, మనం వాళ్ళ కాదన్నారు. గమనించండి ఇక్కడ ఈ ఫిర్యాదులు, వీళ్ళేమో ఫిర్యాదులు చేస్తున్నారు, వీళ్ళేమో పాజిటివ్గా చెప్పారు, వాళ్ళు నెగిటివ్గా చెప్పారు. ఏమైందో చూడండి, 14వ అధ్యాయము 36వ వచనం. ఆ దేశము సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సణుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళు ఏమైపోయారు, చనిపోయారు. ఇద్దరేమో ఫిర్యాదు చేయకుండా పాజిటివ్గా స్పందించారు, మిగతా 10 మంది ఏం ఫిర్యాదు చేశారు. వాళ్ళ వల్ల ఏమైంది, ఇస్రాయేల్లో అల్లరి పుట్టింది, దేవునికి విరోధంగా మాట్లాడటం ప్రారంభించారు, దేవుని తెగులు చేత వాళ్ళందరూ ఏమైపోయారు, దేవుని కోపం వారి మీదకి వచ్చింది, వాళ్ళందరూ చనిపోయారు. ఈ పాపం అరణ్యంలో అగ్ని వంటిది, అరణ్యంలో అగ్ని పుడితే ఎవరిని ఆఫ్ చేస్తారా, ఆఫ్ చేయలేదు. 10 మంది సరిగా మాట్లాడలేదు, ఫిర్యాదులు చేసినట్టుగా మాట్లాడారు, ఇస్రాయేల్ అందరిలో కలవరం పుట్టింది. నీ జీవితం ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకో. ఫిర్యాదులు చేసేవాడు ఉంటే ఐక్యత పాడైపోద్ది. చక్కగా ఉన్నటువంటి నిర్మలంగా ఉన్న పాలల్లో ఒక్క చొక్క విషమైతే ఏమైపోతాయి. విశ్వాస జీవితంలో దేవుని సర్వాధికారమును నమ్మి జీవించే మన జీవితాల్లో ఫిర్యాదులు చేసేవాడు, అలిగేవాడు, నిరుత్సాహ మాటలు మాట్లాడేవాడు, అవిశ్వాసం మాటలు మాట్లాడేవాడు, చేతగాని మాటలు మాట్లాడేవాడు, భక్తిహీనులు మాట్లాడిన మాట్లాడేవాడు ఒక్కడుంటే చాలు మొత్తం ఏమైపోతారు, అందరిలో నిరుత్సాహం కలిగిద్ది. ఈ యొక్క నిరుత్సాహంతో కూడినటువంటి మాటలు ఎవరి జీవితాలని మార్చమండి, జీవితాలని పాడు చేస్తాయి. సామెత గ్రంథం 6వ అధ్యాయము 16 నుంచి 19 వరకు. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7ను ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చీటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమంలో జగడములు పుట్టించువాడును. ఈ దేవునికి హేయమైనవి, అసంతృప్తితో కూడిన మాటలు మాట్లాడకూడదు. కృతజ్ఞత కలిగిన వారు, కృతజ్ఞత హృదయం కలిగినటువంటి వారు సంతోషంగా దేవుని సేవిస్తారు. 1, కృతజ్ఞత కలిగి ఉన్నావా, ఫిర్యాదులు చేసేవాడిగా ఉన్నావా. పోయిన వారం అంతా నాకు చాలా సంతోషం, ఎంతో కృతజ్ఞతతో దేవుడు చేసిన మేలును బట్టి, వాలంటీర్ చేసిన సహాయాన్ని బట్టి, ఎన్నో అపస్థుతులు జరిగినాయి అయినా పర్వాలేదు, ప్రభువానికి స్తోత్రం. అంతిమంగా నువ్వు మాకు సంతోషాన్ని జయాన్ని ఇస్తావు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందరికీ అందుబాటులోకి తేవాలన్న ది ప్రభుదాస్ ఫిలిప్ గారి మహాసంకల్పానికి నిలువెత్తు నిదర్శనం న్యూ హోప్ మోడల్ స్కూల్ చిల్లకల్లు. ప్రత్యేకతలు: ఆడియో, వీడియో, కంప్యూటర్ మరియు వివిధ రకాల బోధనా సాధనాలతో కూడిన తరగతి గదులు, ఉన్నత విద్యార్హతతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన సమర్పణ గల అధ్యాపక బృందం మరియు పూర్తి సమయం ఆయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ్య ప్రణాళిక, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హ్యాండ్ రైటింగ్ లో నిపుణత కొరకు ప్రత్యేక వర్క్ షాప్స్ నిర్వహణ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి ఆటలతో పాటు అనేక ఇండోర్ గేమ్స్ నిర్వహణ, విద్యార్థిని విద్యార్థుల్లో నిక్షిప్తమైన సృజనాత్మక శక్తిని వెలికి తీసి పెంపొందించడానికి సంగీతం, నృత్యం, చిత్రకళ లాంటి కళల్లో ప్రత్యేక శిక్షణ, ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సొంత భవనం మరియు రవాణా సౌకర్యం కొరకు సొంత బస్సులు, పి డేనియల్ హనాన్ గారి పర్యవేక్షణలో ఆధునీకరించబడుతున్న విద్యా సంస్థ న్యూ హోప్ మోడల్ స్కూల్. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మరియు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 2017-18 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. అడ్మిషన్ల కొరకు న్యూ హోప్ అడ్మినిస్ట్రేటర్ పి డేనియల్ హనాన్ గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 7997994567. సీట్లు పరిమితం, త్వరపడండి, అడ్మిషన్లు ప్రారంభం.
పూర్తి వివరాలు మరియు అప్లికేషన్స్ కొరకు న్యూ హోప్ మోడల్ స్కూల్, చిల్లకల్లు, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08654-28111-3970427-6673. ఈ ఫిర్యాదులు చేసే వాళ్ళ ద్వారా దేవునికి బాధ కలుగుతుంది. మూడు రకాలుగా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఒకటేంటి, ఆయన సర్వాధికారాన్ని అలక్ష్యం చేసినట్లు. రెండవదేంటి, క్రైస్తవుల్లో లేక మనుషుల్లో ఐక్యతను పాడు చేస్తుంది ఫిర్యాదులతో కూడిన జీవితం. మూడవది ముగించేస్తాను, కంప్లైనింగ్ డిస్క్రెడిట్స్ క్రిస్టియన్ టెస్టిమోనీ. ఈ ఫిర్యాదులు క్రైస్తవ సాక్ష్యానికి అపకీర్తిని కలిగిస్తాయి. నీ భక్తి జీవితానికి, నీ సాక్ష్యానికి అపకీర్తిని కలిగించేవిగా ఉంటాయని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుడు అంటే నాకు చాలా ఇష్టమండి. ఆయన ఎంత మంచి దేవుడో, ఆయన అంటే నాకు చాలా ప్రేమ అండి అని చాలామంది మనం చెబుతూనే ఉంటాం. కానీ ఫిర్యాదులు చేస్తున్నాం అనుకో, నాస్తికుని కంటే ఘోరమైన వ్యక్తివి. ఎందుకంటే నువ్వు ఆయన నమ్మట్లేదుగా. వాడు నేను నాస్తికుని అని చెప్పి నమ్మట్లా బయటపడ్డాడు. నువ్వు నాస్తికుడు అని చెప్పట్లా కానీ నాస్తికుల్లాగా మాట్లాడుతున్నావు. ఆయన నమ్మకపోవటమే నాస్తికత్వం. ఫిలిప్పీ పత్రిక 2:14 మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. ఏం మానమంటున్నాడు? సణుగులు, సంశయములు. నేను ఇందాక ఫిర్యాదులు అన్నాగా, ఈ సణుగుడే. మూర్ఖులకు, మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన మనుషులుగా మనం ఉండాలి అంటే మనము సణుగులు, సంశయములు మాని సమస్త కార్యాలు దేవుని కొరకు మనం చేసేవారుగా ఉండాలి. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి చెప్పి నేను ముగించేస్తాను. అదే అపోస్తుల కార్యం 16:16-18 పౌలు, సిల్లు దేవుని సేవ చేస్తూ దారిలో వెళుతున్నప్పుడు పుతోను దయ్యం పట్టినటువంటి ఒక మనిషి అక్కడ బాధపడుతూ ఉన్నప్పుడు రోజు వెళుతున్నారు అదే మార్గంలో. చూసి 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 దయ్యం మాట్లాడుతున్నాడు. ఏమని? వీరు సర్వోన్నతమైన దేవుని కుమారులు, వీళ్ళు దేవుని సువార్తను ప్రకటించాక వస్తున్నారు అని రోజు ఇదే చెబుతున్నాడు. చేసే ఉద్యోగం ఏంటిది? సోద చెప్పడం. ఆ సోద దయ్యం పేరేంటి? పుతోను. పౌలు గారు ఇలా చూశారు రోజు ఇదే పని. ఒక్కసారి అన్నాడు, పోయేస్తున్నామున డామును కింద పడింది. జనాలకు కోపం వచ్చింది, వీళ్ళకి కూడా ఇంట్లో బాధ అయిపోయింది. ఎట్లాగా? తీసుకెళ్ళి ఏం చేశారు? వీళ్ళని బాగా కొట్టి చెరసాల్లో వేశారు వీళ్ళని. అప్పుడు ఏమనాలి? పౌలు శిష్యుడు పక్కనే ఉన్నారు, పేరేంటి? శీల. ఏమనాలి? ఎందుకయ్యా పౌలన్న, ఇంత సీనియర్ పాస్టర్వే, ఎంతో గొప్ప గొప్ప సేవ చేసుకొచ్చావు, లేనిపోంది దయ్యంతో ఎందుకు నువ్వు పెట్టుకున్నావయ్యా? ఓ పవర్ఫుల్గా దయ్యం పో అంటే అది పోయా యేసునామంలో. మనం తీసుకొచ్చి ఎక్కడేసే చెరసాల్లో. అసలు ఆ దయ్యం ఎలగొట్టుకుంటే పోయేది కదా. మనకెందుకు ఈ దయ్యం గోళ, మనకెందుకు ఈ చెరసాల్లో అని ఫిర్యాదు చేశాడా? శనిగాడా అంటున్నా. ఆ తర్వాత వాక్యం ప్రకటించకూడదని వారిని కొట్టారు, చెరసాల్లో వేశారు. చెరసాల నాయకుడు వీళ్ళు కనుక ఇలా ఫిర్యాదులు చేసుకుంటా ఉంటే అయ్యలారా మేము రక్షణ పొందుటకు ఏమి చేయాలని అడిగేవాడా? అడిగేవాడు కాదు. దేవుని సన్నిధిలో మనం ఫిర్యాదులు చేయకుండా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సనుగుళ్ళు మానని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే క్రైస్తవ సాక్ష్యానికి ఈ సనుగుళ్ళు ఏం తీసుకొస్తాయి? అపకీర్తిని తీసుకొస్తాయి. హల్లెలూయా. ఒక మాట అన్నాడు ఎవరంటే ఏడబ్ల్యూ టోజర్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, కంప్లైనింగ్ ఆల్వేస్ హర్ట్స్ దోస్ అరౌండ్ అస్, ఇట్ టేక్స్ నో స్పెషల్ స్కిల్, టాలెంట్ ఆర్ ఐక్యూ, ఎనీ ఈడియట్ కెన్ డూ ఇట్ అన్నాడు. కొంచెం తిట్టు అన్నమాట ఇది. అంటే ఫిర్యాదులు చేసేవారు లేక సనిగేవాళ్ళు పక్కన వాడిని గాయపరిచేవారుగా ఉంటారు. అలాగ ఫిర్యాదులు చేయడానికి లేకపోతే సనగడానికి దానికి ఎలాంటి స్కిల్ ఏం అవసరం లేదు, టాలెంట్ ఏం అవసరం లేదు, గొప్ప జ్ఞానం ఏం అవసరం లేదు. పిచ్చోడైనా ఫిర్యాదులు చేస్తాడని చెప్పాడు. కనుక దేవుని సన్నిధిలో మన జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక ఇద్దరు పిల్లలు రోడ్డు మీద వెళ్తున్నారు. ఇద్దరు ద్రాక్షాలు కొనుక్కొని తింటూ వెళ్తున్నారు. ఒకడు అన్నాడు, ద్రాక్షాలు కొనుక్కొని, అరే ఈ ద్రాక్షాలు భలే తీయగా ఉన్నాయిరా అన్నాడు. ఇంకోడు అన్నాడు, అరే దీంట్లో ఇత్తనాలు ఉన్నాయిరా అన్నాడు. ఒకడేమో కృతజ్ఞతగా మంచిగా మాట్లాడాడు, ఇంకొకడు సణుగుతూ ఫిర్యాదులతో మాట్లాడాడు. సరే రెండో రోజు
అరే గులాబీ పువ్వు చాలా అందంగా ఉందిరా అన్నాడు. వీడు పక్కన ఉన్నాడు, అరే దాని పక్క చాలా ముళ్ళున్నాయిరా అన్నాడు ఒకడు. ఇంకోడు అన్నాడు, అరే బాగా ఎండగా ఉందిరా, కూల్ డ్రింక్ తాగుదామరా అన్నాడు. సరే తాగుదామని చెప్పి రెండు స్ప్రైట్లు కొనుక్కున్నారు ఇద్దరు. కొంచెం తాగిన తర్వాత ఒకడు అన్నాడు, అరే నాది అప్పుడే సగం అయిపోయిందిరా అన్నాడు. ఇంకొకడు అన్నాడు, అరే నాది ఇంకా సగం మిగిలిందిరా అన్నాడు. అంటే మనుషుల జీవితాల్లో కృతజ్ఞత కలిగి ఉన్నోడు ఎలా మాట్లాడతాడు, కృతజ్ఞత లేనోడు ఎలా మాట్లాడతాడో ఊరికే మీకు నేను చెబుతున్నాను. మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, కంప్లైనింగ్ డినైస్ గాడ్స్ సావర్నిటీ. ఈ ఫిర్యాదులు లేక సణుగులు దేవుని యొక్క సర్వ అధికారాన్ని అలక్ష్యం చేసేటట్లుగా మనల్ని నడిపిస్తాయి. రెండవది, కంప్లైనింగ్ డిస్రప్ట్స్ క్రిస్టియన్ యూనిటీ. ఈ ఫిర్యాదుల జీవితం క్రైస్తవుల్లో లేక మనుషుల్లో ఐక్యతకు భంగాన్ని కలిగించేవిగా, పాడు చేసేవిగా ఉంటాయి. మూడవది, కంప్లైనింగ్ డిస్క్రెడిట్స్ అవర్ క్రిస్టియన్ టెస్టిమోనీ. ఈ యొక్క కంప్లైంట్లు చేయటం, ఫిర్యాదులు చేయటం అనేది మన క్రైస్తవుల్లో అపకీర్తిని కలిగించేవిగా ఉంటాయి. ఈ మూడు మనం మన జీవితాల్లో ఉంచి తొలగించుకొని థ్యాంక్స్ గివింగ్, ప్రభువా పోయిన సంవత్సరం అంతా నన్ను కాచి కాపాడావు, పోయిన సంవత్సరం అంతా నన్ను దీవించావు, కొత్త సంవత్సరాన్ని చూచే భాగ్యం దయచేశావు, ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు మా కుటుంబంలో వచ్చినాయి, వాటన్నిటి మీద జయమిచ్చుకుంటూ నడిపేశావు, నీకు వందనాలయ్యా, నిన్ను నమ్ముతున్నాను, నీ సర్వ అధికారాన్ని నేను నమ్ముతున్నాను ప్రభువా అని దేవునికి కృతజ్ఞత కలిగిన ఈరోజు ఆయన్ని స్తుతించి ఆయన మహిమపరిచేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎంతమంది కృతజ్ఞత కలిగిన హృదయాలతో మేము ఉన్నామండి. నిజంగా మా జీవితాల్లో చాలా ప్రశ్నలు వచ్చినాయి, ఎందుకంటే పరిస్థితులు మమ్మల్ని అలా నడిపించేశాయి. చాలా అవమానాలు కలిగినాయి మా కుటుంబంలో, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి, నా కుటుంబం చితికిపోయింది, నేను ఆర్థికంగా నలిగిపోయి ఉన్నాను. ఆ ఇబ్బందులు ఆ సమస్యలు నన్ను దేవుణ్ణి ప్రశ్నించే స్థితికి తీసుకెళ్ళిపోయినాయి. ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేసే శక్తి నాకు లేదు, ఆయన నన్ను క్షమించాలి అని. నువ్వు ఒకసారి దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మిమ్మల్ని అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ ప్రార్థన శక్తి గలది, మీ పరిచర్య త్యాగంతో కూడింది, మీ విశ్వాసము భూమి అంతా ప్రచురింపదగింది, మీరు కలిగి ఉన్న సాక్ష్యం దేవుని మహిమపరిచేటువంటిది. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి జీవితం జీవించే మీరందరూ కొద్దిగా దేవుని మెడల అపనమ్మకం కలిగి ఉండేటట్లుగా ఫిర్యాదులు చేసే హృదయం మీలో ఉంటే ప్రభుని క్షమాపణ అడగండి. ఆశీర్వాదం పొర్లుకుంటూ నీ జీవితంలోకి వచ్చేస్తుంది. అది ఆరోగ్యకరమైన ఆశీర్వాదమే, అది నీకు హాని కలిగించేది కాదు, నిరీక్షణ కలిగించేటువంటి దీవెన. చాలామంది ఉద్యోగాలు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు ఈ సంవత్సరం, బ్యాంక్ ఎగ్జామినేషన్స్ రాసి క్లార్క్స్కి, క్లర్కల పోస్టులకి, పీఓస్కి చాలామంది ప్రార్థించమని కోరారు. మేము ప్రార్థన చేస్తున్నాం. కొంతమందికి దేవుడు జయ జీవితం ఇస్తాడు, దేవుని స్తుతిస్తారు. కొంతమందికి దేవుడు జయ జీవితం అక్కడ ఇవ్వడు, ఇంకో దగ్గర సిద్ధపరిచి ఉంటాడు. అది నీ దీవెన కాదు, అది యాకోబు దీవెన, ఇది యోసేపు దీవెన, అది మేరీ దీవెన, ఇది దేవ సహాయం దీవెన, అది రిబకా దీవెన, అది శ్రీను దీవెన. నీది నీదే, వారిది వారిదే. అలాగని చెప్పు నువ్వు నిరుత్సాహంతో దుఃఖంతో నాకు రాలేదే నాకు అవ్వలేదే అని ఫిర్యాదులు మాత్రం చేయొద్దు. ఐక్యతను నీ ఇంట్లో భంగం కలిగిస్తుంది ఈ ఫిర్యాదులతో జీవితం. నువ్వు ఒకవేళ ఈ సంవత్సరం ఇలాంటి దుఃఖంతో నీకు తెలియకుండానే కంప్లైంట్ చేసుకుంటూ జీవించుంటే అది నీ ఆశీర్వాదానికి ఆటంకం. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సర్వ నాయకత్వాన్ని నేను లోబడలేకపోయాను, గ్రహించలేకపోయాను, అపనమ్మకంతో నన్ను క్షమించు. కృతజ్ఞతతో ఈ సంవత్సరం ముందుకెళ్ళిపోతాను. నీ పనిలో భాగస్థులుగా చేసే వందనాలు, నీ సేవలో భాగస్థురాలుగా చేసే వందనాలు, అది నాకు చాలు. ఈ జీవితం చాలయ్యా, నువ్వు నాతో ఉన్నావు అదే నాకు చాలయ్యా అని దేవుని స్తుతించు. గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు.
నిన్ను స్తుతించి నిన్ను మహిమపరుస్తున్నాం. మేము ఫిర్యాదులు చేసేవారుగా ఉన్నామా లేక కృతజ్ఞత చెల్లించేవారుగా ఉన్నామా అని మీరు మమ్మల్ని ప్రశ్నించారు ఈరోజు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఫిర్యాదులు సనుగులు ఉన్న హృదయంలో నెమ్మది ఉండదని మీరు మాకు తెలియజేశారు. కృతజ్ఞత కలిగిన హృదయంలో నెమ్మది ఉంటుందని మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరుస్తున్నాము. నిన్ను నమ్మకపోవడం, ఫిర్యాదులు చేయడం నీ సర్వాధికారాన్ని అవమానపరిచినట్లే కదా నాయన. ఐక్యతను భంగం కలిగించేవారుగా మేము ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాం. మా సాక్ష్యము మీరిచ్చిన భక్తి జీవితం వ్యర్థం కాకుండా అది అపకీర్తి కలిగించేదిగా ఉండకుండా ఎప్పుడు కృతజ్ఞతతో నిన్ను సేవించే కృప దయచేయండి. అనేక మంది బిడ్డలు నిరుత్సాహంతో దుఃఖంతో ఉన్నారు. ఎందుకంటే ప్రభువా, మా జీవితంలో అది జరగలేదు, ఇది జరగలేదు, అది జరిగిద్ది అనుకున్నాను, ఇది జరిగిద్ది అనుకున్నానని. మా పట్ల నీవు కలిగి ఉన్న సంకల్పాలు గొప్పవని ఎరగలేకపోయినందుకు క్షమించమని ప్రార్థన చేస్తున్నావు. నీ అద్భుతమైన సన్నిధి ఉదయకాంతి నీ ప్రజల మీద ప్రకాశింపజేసి అపనమ్మకముతో కూడినటువంటి ఆ జీవితం నుంచి విడుదల కలుగజేసి ప్రగాఢమైన నమ్మకంతో నువ్వు మా కుటుంబాల్లో జీవితాల్లో చేస్తున్న ప్రతి కార్యమును బట్టి చేయగలవని నమ్మి నిన్ను స్తుతించి కృతజ్ఞతతో మా జీవితమును ముందు కొనసాగించి నీ దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ న్యూ హోప్ వర్షిప్ సెంటర్ లో ప్రతి ఆదివారం 9:30 నుండి జరిగేటువంటి ఆరాధనలో అనేక మంది పాల్గొని ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఆత్మీయమైన ఆరాధన, ఆత్మీయమైనటువంటి ఉజ్జీవము, స్వస్థత కార్యములు, ఆత్మీయ అభిషేకం పొంది దేవుని మహిమపరచి ఘనపరుస్తూ ఉన్నారు. మీరు కూడా ఈ ఆత్మీయ ఆరాధనలో పాల్గొని గొప్ప ఆశీర్వాదాలు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ కుటుంబం కొరకు, మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా అడ్రస్ న్యూ హోప్ వర్షిప్ సెంటర్, చిల్లకల్లు పోస్ట్, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరాల కొరకు ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసినట్లయితే మీ ప్రార్థన అవసరాలు మేము తెలుసుకొని మీ కొరకు ప్రార్థన చేసి మీ కుటుంబానికి ఆత్మీయంగా మేలుకరంగా ఉంటామని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందరికీ అందుబాటులోకి తేవాలన్న వి ప్రభుదాస్ ఫిలిప్ గారి మహాసంకల్పానికి నిలువెత్తు నిదర్శనం న్యూ హోప్ మోడల్ స్కూల్ చిల్లకల్లు. ప్రత్యేకతలు: ఆడియో, వీడియో, కంప్యూటర్ మరియు వివిధ రకాల బోధనా సాధనాలతో కూడిన తరగతి గదులు, ఉన్నత విద్యార్హతతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన సమర్పణ గల అధ్యాపక బృందం మరియు పూర్తి సమయం ఆయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ్య ప్రణాళిక, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హ్యాండ్ రైటింగ్ లో నిపుణత కొరకు ప్రత్యేక వర్క్ షాప్స్ నిర్వహణ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి ఆటలతో పాటు అనేక ఇండోర్ గేమ్స్ నిర్వహణ, విద్యార్థిని విద్యార్థుల్లో నిక్షిప్తమైన సృజనాత్మక శక్తిని వెలికి తీసి పెంపొందించడానికి సంగీతం, నృత్యం, చిత్రకళ లాంటి కళల్లో ప్రత్యేక శిక్షణ, ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సొంత భవనం మరియు రవాణా సౌకర్యం కొరకు సొంత బస్సులు, పి డేనియల్ హనాన్ గారి పర్యవేక్షణలో ఆధునీకరించబడుతున్న విద్యా సంస్థ న్యూ హోప్ మోడల్ స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ మరియు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు. 2017-18 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. అడ్మిషన్ల కొరకు న్యూ హోప్ అడ్మినిస్ట్రేటర్ పి డేనియల్ హనాన్ గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 7997994567. సీట్లు పరిమితం, త్వరపడండి, అడ్మిషన్లు ప్రారంభం. పూర్తి వివరాలు మరియు అప్లికేషన్స్ కొరకు న్యూ హోప్ మోడల్ స్కూల్, చిల్లకల్లు, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0865428113, 9704276673.